ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు, అదేవిధంగా నితీష్ కూడా ఉన్నారు, నిన్న మోడీతో కూడా వాళ్ళు భేటీ అయినారు. సో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? వాళ్ళేమో 4 పోర్ట్ఫోలియో అడుగుతున్నారు, జల్శక్తి ఒకటి, స్పీకర్ ఒకటి, అలాగే హోంమంత్రి ఏదో అడుగుతున్నారు. నిజంగా అంత మోడీ అంత ఇచ్చే అవకాశం ఉందంటారా పోర్ట్ఫోలియో? హోంమంత్రి అంతా ఎవరమ్మా? హోంమంత్రి స్పీకర్ ఇస్తే ఇవ్వచ్చు. గతంలో కూడా వాజ్పేయి పీరియడ్లో తెలుగుదేశం దీనికి స్పీకర్ ఇచ్చారు, స్పీకర్ ఇవ్వచ్చు. కానీ కానీ ఇప్పుడు ఈ గెలిచారు అంతవరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముందుంది ముసలి పండగ అన్నట్టే ఉంది. ఇళ్ళకి కానీ పండగ కాదు, ముందుంది ముసలి పండగ అన్నట్టు అలాగే ఉంది రాష్ట్రంలోనూ, అలాగే ఉంది రాష్ట్రంలో. ఇప్పుడు గెలిచారు, గెలిచినాక పవన్ చంద్రబాబు కాంబినేషన్లో పవన్ ఏంటి? పవన్కి ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటున్నారు, 4 మినిస్ట్రీలు అని అడుగుతున్నారు, హోమ్ మినిస్ట్రీ కావాలని ఈ రకరకాలు ఇక్కడ జరుగుతాయి. ఇవన్నీ చంద్రబాబు హోమ్ మినిస్ట్రీ పవన్కి ఇస్తాడా? చాలా పవన్ సర్దుకోవాలి, బీజేపీని సర్దుకోవాలి. ముఖ్యమైన మినిస్టర్లు బీజేపీ అడుగుద్ది, కేంద్రంలో బీజేపీ అడుగుద్ది. నువ్వు అక్కడ అడిగితే ఇక్కడ వీళ్ళు అడుగుతారు. కనుక ఈ ఈక్వేషన్స్ అన్నీ ఒక 2-3 నెలలు, ఒక ఆగస్టు ఎప్పుడు ఆంధ్రాకు ఉంది కదా ఆగస్టు సంక్షోభం, ఈ ఆగస్టు సంక్షోభం 2, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకి నేషనల్ లెవెల్లో ఒక ఇరకాటం ఉన్నాడు ఆయన. ఏమిటి ఆ ఇరకాటం? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? నువ్వు ఇటు వచ్చేయి, ఎందుకు కాంగ్రెస్ ఇటు వచ్చేయమని ఫీలర్లు డైరెక్ట్గా చెప్పబోయిన ఇండైరెక్ట్గా పవర్ శరత్ పవర్ వీళ్ళతో ఎందుకు పంపిస్తుంది? ఇటు వచ్చేస్తే బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వము, ఇది ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్లో చెప్పేశారు. వాళ్ళు బీహార్కి అలాగే నో నో స్పెషల్ స్టేటస్ ఏ స్టేట్కి లేదు అని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది? అది వాళ్ళు మేము వస్తే మేము స్టేటస్ ఇస్తాం అని అంటారు. ఇక్కడ ఆ స్పెషల్ స్టేటస్ డిప్యూటీ పిఎం అడుగుతున్నాడు నితీష్. ఇక్కడ ఈయన స్పెషల్ స్టేటస్ అడిగి స్పెషల్ స్టేటస్ ఇస్తారని కాంగ్రెస్ అంటారు. ఇస్తారన్న స్పెషల్ స్టేటస్ ఇస్తారన్న కాంగ్రెస్ని ఎందుకు నువ్వు కాదంటావు అని ప్రజలు అడుగుతారు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ కోసమే కదా 2018లో వెనక్కి వెళ్ళిపోయావు. ఇవాళ స్పెషల్ స్టేటస్ అనే కదా ఇష్యూ ఆంధ్రాకి. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తా ఉంటుంది, కాంగ్రెస్ ఇస్తానంటే నువ్వు ఎందుకు వద్దంటావు అని చంద్రబాబును అడుగుతారు. ఇమీడియట్గా వైజీ అపోజిషన్ పార్టీలు లేవదీస్తారు, ఇస్తున్నారు. అది ఇస్తున్నారని ఆయన జంప్ చేశాడా? ఇక్కడ ప్రజల్లో ఆయన ఇది పోతుంది, ప్రజల్లో నిన్న కాకపోయినా కలిసి ఇది అంతే, ఎప్పుడు కలిసి ప్రయాణం చేస్తూ వెనుపోటు పోయిటో ఇది అలవాటు అని చెప్పి ప్రజల్లో బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ ఇరకాటంలో ఉన్నాడు ఆయన. అందుకని ఒక 2-3 నెలలు, అందుకని నిన్న జైలంటే ఇప్పుడు ఇమీడియట్గా చేస్తే తప్పు వస్తే 2-3 నెలలు అంటున్నాడు. 2-3 నెలల్లో ఏం చేస్తాడంటే ఆయన స్పెషల్ స్టేటస్ పాయింట్ తీసుకొస్తాడు. ఆయన తీసుకురాకపోయినా అపోజిషన్ రైజ్ చేస్తుంది, మీడియా రైజ్ చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తాడు. బీజేపీ ఇవ్వదు. ఇవ్వనప్పుడు రాష్ట్రం కోసం, రాష్ట్ర మంచి కోసం, రాష్ట్ర బాగు కోసం నేను ఈ బంధాన్ని విడిపోయి వస్తున్నాను అంటాడు. వస్తాడు అక్కడ నితీష్ కుమార్, ఇద్దరు నితీష్ కుమార్ గారు ఈయన కానీ ఎప్పటికప్పుడు జాదూ వేషాలు వేసిన వాళ్ళ చరిత్ర, వాళ్ళ చరిత్ర ఎప్పటికప్పుడు కుప్పిగత్తులు డ్రామాలు చేసేవాళ్ళు ఆయన అంతే. కనుక అతను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడానికి అంగీకరిస్తారు, ఎందుకు పరిస్థితిని బట్టి ఓకే సీనియరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మీకు అది ఇస్తాము, స్పెషల్ స్టేటస్ ఇస్తామంట. అంతే ఆయన సాటిస్ఫైడ్. స్పెషల్ స్టేటస్ కోసం ఇన్నాళ్ళు పోరాడడం ఈయనకి ఇస్తే సాటిస్ఫైడ్. సో ఇవన్నీ కూడా ఒక 2-3 నెలల్లో జరుగుతాయి రాబోయే, అందుకని ముందు. అలాగే ఆంధ్రాకు వస్తే పవన్ కళ్యాణ్ విషయం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? వాళ్ళు సీఎం అడుగుతున్నారు. సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ అంటే ఈయన డిప్యూటీ సీఎంగా చంద్రబాబు వెళ్తే 2+3 సార్, 2+3 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 2 సంవత్సరాలు అది లేదుగా ఎన్నికలప్పుడు లేదు, దానికి ఒప్పుకోడు చంద్రబాబు. ఎందుకంటే ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో కానీ అండర్స్టాండింగ్లోనే ఎక్కడ ఆ మాట లేదు. ఫ్యాన్స్ ఏదో అడుగుతున్నారని అనొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు సీఎం అయ్యే అవకాశం ఆయన నేషనల్లోకి వెళ్ళిపోతే
ఈ డిప్యూటీ సీఎం పిఎం అనే పదవి చంద్రబాబుకి ఇచ్చి ఆఫర్ చేశారు కాంగ్రెస్. అప్పుడు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా నేషనల్ లెవెల్లో వెళ్తే అప్పుడు స్టేట్లో పవన్ పాపులర్ లీడర్గా పవన్ లోకేష్ పరిస్థితి అదే. అందుకని ఇప్పుడు ముందు ముసలు పడగానే ఇప్పుడు పవన్ పెరగటం చంద్రబాబు ఇష్టపడడు, వాడుకుంటమే కానీ పవన్ పెరిగిన కొద్దీ నష్టపోయేది తను, తన కొడుకు, తన కొడుకు భవిష్యత్ దెబ్బతింటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది కూడా చంద్రబాబు అందుకే, ఎందుకంటే తన కొడుకు కోసం. తప్పులేదు, ఏ తన కొడుకు ఏ కొడుకు కోసం ఏ తండ్రి అయినా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ పార్టీలో అది జరుగుతుంది. ములాయం సింగ్ చేయలేదా, కరుణానిధి గారు స్టాలిన్ చేయలేదా, అట్లా ఉంటుంది. దేవగౌడ కుమారస్వామిని చేసేలా ఇక్కడ కొడుకు కోసం తండ్రులు రాజకీయం చేయడం తప్పులేదు. ఆయన ఆ పాయింట్లో ఉంటాడు. ఆ పాయింట్లో పవన్ పెరుగుతూ ఉంటే దానికి అడ్డు వస్తుంది. సో పవన్ పెరగకుండా పవన్ అక్కడే గెలిచా ఓకే, ఏ రెండు మినిషన్లు తీసుకో, నువ్వు డిప్యూటీ సీఎంకి తీసుకో, అక్కడతో ఆగు. అంతేకాని పెద్ద నాయకత్వానికి తనకు పోటీగా నాయకుడిగా ఎదగడానికి ఒప్పుకోడు, అలాంటి కుట్రలు ఏవి చేస్తారు. ఆ కుట్రలను తిప్పి కొట్టగలిగిన సామర్థ్యం కానీ తిప్పి కొట్టగలిగిన వ్యూహాలు ప్రతి వ్యూహం చేయగలిగిన వాళ్ళు కానీ పవన్ పక్కన ఎవరున్నారు అది చూడాలి. పవన్ పక్కన ఎవరు వ్యూహానికి, చంద్రబాబు వ్యూహానికి ప్రతి వ్యూహం చేయగలిగిన వాళ్ళు ఉన్నారా, చేయగలరా? చేయలేకపోతే చంద్రబాబు పై తను అలా తగ్గుతాడు. ఈ ఐదేళ్లలో పవన్ అలా తగ్గిస్తాడు చంద్రబాబు, ఏదో ఒక కారణం పెట్టి ఏదో ఒక విషయం మీద చేస్తాడు. ఇవన్నీ ఉన్నాయి, రేపు రాబోయే విషయ రోజుల్లో ఇలాంటి విషమ సన్నివేశాలన్నీ ఉన్నాయి. అది చంద్రబాబు ఇవాళ పవన్ పొగుడుతున్నాడు, పవన్ ఇవాళ చంద్రబాబును పొగుడుతున్నారు. ఇద్దరు ఎప్పుడు ఒకరినొకళ్ళు విమర్శించుకుంటారో ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈ పందేరాల విషయంలో అతను ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాడు, నిన్నటిదాకా అసలు చంద్రబాబు పని అయిపోయింది అంటున్న చంద్రబాబు ఇప్పుడు టక్కని తారాజవులాగా నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. నేషనల్ లెవెల్ పళ్ళి ఇప్పుడు ఆయన చేతిలో రాజకీయం నడుస్తుంది, ఉంది రిమోట్ ఆయన చేతిలో ఉంది, రిమోట్ ఆయన చేతిలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఆయన డిసైడ్చుకోవారు వీళ్ళిద్దరూ జిబిక్కులు మాస్టర్లు. తమాష ఏంటంటే రాష్ట్ర దేశ పరిస్థితి. కానీ ఇక్కడ మాట్లాడుకుంటే ప్రభుత్వం బీజేపీదే, కానీ నడిపించేది మాత్రం చంద్రబాబు నాయుడు అంతేనా? ఒకటి చంద్రబాబు కాదు, రెండు స్టీరింగ్లు చంద్రబాబు, నితీష్ కుమార్. నితీష్ కుమార్ అని తక్కువ కాదు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరి చేతిలో ఉంది. వీళ్ళిద్దరి దగ్గర 30 సీట్లు ఉన్నాయి. ఈ 30 సీట్లతోటి వాళ్ళు ఆడించగలిగిన పరిస్థితి, 30 సీట్లతోటి అక్కడ ఎందుకు 240లో ఆగింది మెజారిటీ, సింగిల్ 272 మ్యాజిక్ ఫిగర్. సో ఆ 32 ఉన్నాయి ఇక్కడ, 30 ఉన్నాయి. ఈ 30తోటి ఆడిచ్చే పరిస్థితి, అక్కడ 12 ఉన్నాయి. ఆ 12 ఈ 16 ఈయనకున్నాయి 16 వైసీపీకి, సారీ పవన్కి 2, పవన్కి 2, ఈయనకున్నాయి 21 ఏంటో ఉన్నాయి కూటమి మొత్తం 21 ఉన్నాయి సార్. 21 దాంట్లో బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ కాకుండా వీళ్ళకు ఉన్నాయి 18. సో 18 ప్లస్ నితీష్ కుమార్ దగ్గర 12. సో 18 12 30. ఈ 30తో 32 కావాలి, 30 ఇంకో 2 ఉందిలే. ఈ 30 అటెళ్ళారు అనుకోమ్మా, వాళ్ళు 2 వాళ్ళు ఎంత ఉన్నారు కాంగ్రెస్, ఆ 30 ఇటు తగ్గితే వీళ్ళు పోయారు. సో 2 ఎందుకంటే ఒకళ్ళు సపోర్ట్ 3 వాళ్ళు 233 ఇంకా అక్కడ తగ్గుతుంది. వాళ్ళు ఇండిపెండెన్స్ వేరే లాక్కు ప్రయత్నం చేస్తారు. జగన్ లేకున్నా జగన్ తీసుకుంటే ఇండియా కూడా, జగన్ ఆల్రెడీ అమిత్ షా లైన్లోకి తీసుకున్నాడు, వీళ్ళు చేస్తారు. అమిత్ షా లైన్లో తీసుకుని జగన్ లైన్లో తీసుకుని ఆ 5 సీట్లు 4 సీట్లు ఇక్కడ తగ్గినా అక్కడ కొంచెం అనే లెక్క ఉంది. సరే ఇవన్నీ కూడా ఈ పర్ముటేషన్ కాంబినేషన్ రాబోయే కాలంలో జరుగుతాయి, చూస్తాము. చంద్రబాబు ఒక చంద్రబాబు దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏముందంటే వాళ్ళ చంద్రబాబుకి కాంగ్రెస్లో చేతులు కలిపినా రాష్ట్రం కోసం ఈనాడు పోరాడేది స్పెషల్ స్టేటస్ అది ఇస్తామంటున్నారు కాంగ్రెస్. కనుక నేను కాంగ్రెస్ తోటి ఇది రాష్ట్రం కోసం అనే ఒక లాజిక్ చెప్పుకుని ప్రజల్ని ఒప్పించగలిగే అవకాశం ఆయనకు ఉంది. నితీష్ కుమార్కి అవకాశం లేదు. ఓన్లీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తేనే మా బీహార్ నుంచి నాటకు ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి వెళ్ళాడు అనే బీహార్ ప్రజల్ని సంతోషపడ్డది ఆయనకి వేరే బాధ, ఈయనకి ఇది ఉంది రాష్ట్రానికి. సో ఇది ఈ పాయింట్ వాడుకుంటాడా, లేదు
ఇస్తానని బీజేపీ 5 ఏళ్ళు ఇవ్వలేదు, 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ మాత్రం ఇవ్వగలదా? నీతి ఆయోగ్ ఇచ్చిన రూలింగ్ కదా ఇది. నీతి ఆయోగ్ ఎవ్వరికీ ఇవ్వడానికి లేదు. ఇలా ఇచ్చుకుంటూ పోతే అన్ని స్పెషల్ స్టేటస్ అయితే ఇంకా రాష్ట్రాలు ఏముంది, ఇవ్వడానికి లేదు అని నీతి ఆయోగ్ చెప్పి దాన్ని మళ్ళీ వీళ్ళు కమిటీ వేసి మళ్ళీ నీతి ఆయోగ్ ద్వారా ఇచ్చే తీర్పును మార్చి ఇవన్నీ చేయాలి. ఇది చేసి చేయాలి, ఊనే పట్టనివ్వలేదు. నీతి ఆయోగ్ ఆల్రెడీ ఇచ్చిన రూలింగ్ ఇది, దానికి గవర్నమెంట్ కాదలేదు. దాన్ని మార్చాలంటే మళ్ళీ కమిటీ వేయాలి, కొత్త కమిటీ వేయాలి. మీరు పాత కమిటీని క్యాన్సిల్ చేసి కొత్త కమిటీ వేయాలి, కొత్త కమిటీ స్టడీ చేయాలి. స్టడీ చేసినాక ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం అనే దాని మీద అధ్యయనం చేయాలి. ఇవన్నీ అవుద్దా, 5 ఏళ్ళు అవుద్దా, అవ్వకపోతే మళ్ళీ 2028లో చంద్రబాబు ఇవ్వలేదు కనుక కాంగ్రెస్కి టాట అంటాడా? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. చూద్దాం, లెట్ అస్ సీ. అందుకని ఆ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇళ్ళకు కానీ పండగ అవ్వాలా. ముందు ఉంది ముసలి పండగ, రాష్ట్రానికి ఉంది, దేశానికి ఉంది. ఎవరు చక్రం తిప్పుతారు, ఎవరు విఫలమవుతారు, ఎవరు సక్సెస్ అవుతారు చూద్దాం.